అప్పుడే తొందరపడకండి. నా గురించి పూర్తిగా వివరాలు తెలిసాక అప్పుడు చెబుతారు గాని. మీకు సినిమా టికెట్ పంపింది, ఇక్కడికి వచ్చేలా చేసింది నేనే. ఇది మీ మీద ప్రేమతో చేసింది. ఓహో, అయితే ఈ ఫైట్ కూడా నువ్వేం చేసుకునేవేరన్నమాట? నోను, మీ అందమైన మొహం మీద ఒట్టు. ప్రేమలో త్యాగాలుంటాయి కానీ నాటకాలుండవు మిస్టర్. నేను నాటకం ఆడాను అనుకున్నారంటే మీరు పొరపాటు పడ్డారన్నమాట. పొరపాటు పడింది నేను కాదు, నువ్వు. నేను డబ్బున్నదాన్నని తెలుసుకుని నన్ను ప్రేమించినట్టు నటించి వల్లో వేసుకుందాం అనుకుంటున్నావేమో, దెబ్బతింటాం. చూడండి, మీ కార్ చెడిపోయినట్టుంది. ఈ వేళప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళటం అంత మంచిది కాదు. మీరు ఏమీ అనుకోరంటే నా మోటార్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. ఎప్పుడో నేను నిన్ను డ్రాప్ చేశాను. చూడండి, మీరు వెళ్ళే దారి అంత మంచి దారి కాదు. అక్కడ శ్మశానం ఉంది, అందులో దెయ్యాలు భూతాలు వచ్చి మిమ్మల్ని ఏమైనా వచ్చి తిరిగి వాడా. లతగారు, 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 ఒకసారి కళ్ళు తెరచూడండి. దేనికండి భయపడతారు? మీ కళ్ళు చూపించండి. మీ పళ్ళు అమ్మయ్యా. అసలు ఏమైందండి? నేను శ్మశానంలో చూస్తుంటే దెయ్యాలు లేచొచ్చాయి, వాటితో పాటు మీరు కూడా ఆడారు. సెల్లి, నేను అప్పుడే చెప్పే కదండి, అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఒంటరిగా శ్మశానం మీదుగా వెళ్ళకూడదని. అయినా మీరు భయంతో అలా ఫీల్ అయి ఉంటారంతే. నేను వెళ్ళొస్తానండి. ఏంటండి? ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను డ్రాప్ చేస్తారా? ప్లీజ్. అలాగే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బిర్యానీ బ్రహ్మాండంగా ఉందిరా, చికెన్ బిర్యానీ ధ్యానం ఉంది. ఆ రొట్టె అసలు తిందిదంతా. ఒకనాడు ఈ రొట్టె ముక్కలేకి మా కుటుంబం అల్లాడిపోయిందిరా. ఈ రొట్టె ముక్క కోసం నేరస్తున్నాయి. నేను మా అమ్మకి చెల్లికి దూరం అయిపోయాను. మొన్నటిదాకా నేను నమ్మాను గానీ నువ్వు ఆ మంజులత వెంట పట్టి మొదలెట్టాక నేను నమ్మటం కష్టం రా. సారీ. అదేమిట్రా? మళ్ళీ ఏంట్రా, పేదాల కోసం కన్నీళ్లు పెట్టే నువ్వు, అనాథల కోసం ఆరాటపడుతున్న నువ్వు ఒక డబ్బు గల అమ్మాయి వెంట ఎందుకు పడ్డావు? నేను మంజులత వెంట వ్యామోహంతో పట్టడం లేదు. ఆమె డబ్బు చూసి ఆమెతో పరిచయం పెంచుకోవడం లేదు. నా ప్రయత్నం వెనుక ఒక పగ ఉంది. అవును, పగే. అమ్మ అనురాగానికి, చెల్లెల అభిమానానికి, తండ్రి వాత్సల్యానికి నన్ను దూరం చేసింది ఆ మంజులత తండ్రి కోదండరామయ్యా. సెఫా సెఫా సురై చంద్రం, నీ భార్యకి పిల్లల మీద ఉన్న శ్రద్ధ, పిల్లలకి పాఠాల మీద ఉన్న శ్రద్ధ చూస్తుంటే ఈ వేళటికి పార్టీకి తీసుకెళ్ళకుండా వదిలేయడమే మంచిది అనిపిస్తుంది. అదేమిటి కోదండం, నీ పుట్టినరోజు నాడు చంద్రశేఖరం లేకుండా పార్టీ జరిపిస్తావా? ఏమ్మా చెల్లమ్మా, నీకు ఇదేమో బాగుందో చెప్పు. ఏమిటన్నయ్య గారు? అదేనమ్మా, ఈ ప్రాణస్నేహితుల్ని విడతీయడం నీకేమైనా బాగుందా అని. అబ్బే, రోజు వెళ్తున్నారని అన్నానే గాని అన్నయ్య గారు పుట్టినరోజు అంటే వద్దంటానా? వెళ్ళండి. వస్తాం. రోజుకు అబద్ధం చెప్పిట తాగుడు పార్టీకి రావడానికి చాలా సిగ్గుగా ఉంది. నేను తాగకుండా ఉండలేను అనే మాట మీ ఆవిడతో చెప్పి చూడరా. చెప్పేస్తే చాలు, మరుక్షణం విడాకులు ఇచ్చి పంపిస్తుంది. బాగా చెప్పావా. కొంచెం ఉంచావు కదరా, వాళ్ళ ఆవిడ చూస్తే పెద్ద గొడవ వచ్చేస్తుంది. నేను మాత్రం కావాలని పోసింటయా. మరి చంద్రం అటువంటి ప్రా వాసన పోయాడు బాగా కడిగి తీరా వాసన పోవాలి. అలాగే Yeah.
రండి శేఖర్, నేను మీకోసమే బయలుదేరి. థ్యాంక్ యూ. ఈ పాటికి మీరు పారిపోయి ఉంటారనుకున్నాను. పారిపోవడమా? దేనికి? పెదవాడ బ్యాంకు దగ్గర సెంట్రీని హత్య చేసి ఆ డబ్బు దొంగిలించిన వ్యక్తి మీరే కనుక. ఏమిట్రా పేపర్? పోలీస్ వారు కూడా ఉన్నారంటే నిజమేనమాట. ఎస్ఐ గారు, ఈ నేరాన్ని చేయలేదంటానికి వీళ్ళిద్దరే సాక్ష్యం. సాక్ష్యం అంటే మీ దగ్గరకు వచ్చామండి. ఐరన్ సేఫ్ తెలుస్తుండగా ఆటోమేటిక్ కెమెరా తీసిన ఫోటోలో మీ ఒంటి మీద ఉన్న కోటు ఉంది, సెంట్రీ శవం పక్కన మీ లైటర్ దొరికింది. అవును శేఖర్, నేను ఆంజనేయులు రాత్రి 2 గంటల దాకా కోదండరామయ్య బర్త్డే పార్టీలో ఉన్నా. నాకు బర్త్డే ఏమిట్రా? నా పుట్టినరోజు జరిగిపోయి 5 మాసాలు అయితే. రాత్రి మాతో గడపడం ఏమిట్రా? రాత్రి పని మీద మేమిద్దరం కృష్ణాపురం వెళ్ళొచ్చాం. ఏం కోదండ? అదేమిటి అన్నయ్య, రాత్రి మీరేగా ఆయన తీసుకెళ్ళింది? చూడమ్మా, నువ్వు భర్తను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పలేదు, కానీ అబద్ధాలు ఆడుకో. వీడు మంచివాడు అనుకున్నాం, కానీ డబ్బు కోసం ఇలా హత్యలు చేసేంత దౌర్భాగ్యుడు అనుకోలేదండి. ఇటువంటి మనిషితో స్నేహం చేయడం మాది తప్పు. చెల్లై తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. అప్పుడే దొంగతనం మొదలు పెడతావా? అలా నేను దొంగనయ్యాను. అమ్మా చెల్లి ఏమయ్యారో తెలియదు. అయిన వాళ్ళని తలుచుకుంటూ పెడుతున్న కన్నెలలోనే నేను కసిని పెంచుకున్నాను. ఏ డబ్బు కోసం వాళ్ళిద్దరూ మా కుటుంబానికి ద్రోహం చేశారు, ఆ డబ్బును వాళ్ళకు దూరం చెయ్యాలనుకున్నాను. అందుకే ఘరానా దొంగగా చలామణి అవుతున్న కోదండరామయ్య డబ్బు నేను దొంగిలిస్తున్నాను. అతని కూతుర్ని ప్రేమించి నా దాని చేసుకుని ఆ కోదండరామయ్య కన్నేళ్లతో నా కాళ్ళు కలిగించుకున్నాను. ఏమిటి మా ఆంజనేయులే? అవునయ్యా, ఆంజనేయులే నీ ఆంజనేయులే. అలా కూర్చో. ఎన్నాళ్ళు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఆ మధ్య బంగ్లాదేశ్ గొడవలు జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానయ్యా. కాశ్మీర్ గొడవలు జరిగినప్పుడు కాశ్మీర్ లో ఉన్నాను. అస్సాం గొడవలు జరిగినప్పుడు అస్సాం లో ఉన్నాను. అంటే నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా, నువ్వు వెళ్ళిన చోట గొడవలు సృష్టిస్తుంటావా? గొడవల్ని క్యాష్ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం. ఆంజనేయుల సంగతి నీకు తెలుసు కదా. అంటే బాగా మస్తుగా డబ్బు సంపాదించావు. పిచ్చగా సంపాదించాను. పాత స్నేహితుడు కదా అని నీకు కూడా మేలు చేయాలి ఇలా వచ్చాను. ఓ 25 లక్షలు ఉండే సదవయ్యా. 25 లక్షల? అంత పెట్టుబడితో చేసే వ్యాపారం అదేమిటయ్యో? అరాచకం. ఎమ్మెల్యేలు కొనేయడం, ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేయడం. బాగుంది. పూర్వం ఏదో శివధనస్సును విరగ్గొట్టడమో మత్స్య యంత్రాన్ని పడగొట్టడమో గొప్ప అనేవారు, ఇప్పుడు ప్రభుత్వాలు పడగొట్టడం ఘనకార్యం అన్నమాట. ఘనకార్యము, నీచకార్యము, రాజకీయం చాలా లాభసాటైన వ్యాపారం అయ్యా. అది సరేనయ్యా. ఇప్పుడు ఆ వచ్చే లీడరు 10 కాలాల పాటు బతికి బట్టగడతాడు అన్న నమ్మకం ఏమిటి? మనం ఇచ్చే పెట్టుబడి వెనక్కి వస్తుంది అనే గ్యారంటీ ఏమిటి? ఇదిగా, నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మనం ఎన్నుకునే లీడర్ ఎలాంటి కూడా అనుకుంటున్నావు? రోజుకు 1000 ఫైల్ మీద సంతకం పెడతా, వారం తిరగకుండా 10 కోట్లు సంపాదిస్తా. నీ పెట్టుబడికి రూపాయి నీ మొహం మీద కొట్టేస్తాడు. అంత ప్రయోజకుడు, అంత సమర్థుడు అయితే ఇక ఆలోచన ఎందుకు? జై కొట్టే పెట్టుబడి పెట్టేద్దాం. శభాష్ బాబు, ఏసైనా ఏసేరా. నువ్వే కాగారు పడకయా, కొబ్బరి పడినాను. ఏసేరా. అదేమిటయ్యా అలా చెక్కుతున్నాడు? అదే, వాడు మందుచ్చుకోకుండా నిద్రన్నా పోగలడు, కాని మట్ర చేయకుండా మంచినీడు కూడా తాగలేడు. మా అట్టడమేమయ్యారు అవసరం పడలేనండి. అందుకని తలకాయలు దొరకినప్పుడు ఆ కొబ్బరి బొండానికి కళ్ళు చెవులు ముక్కు అయ్యి చెక్కి గేల నుంచి బొండను నరికేస్తాడు. అదో ముచ్చడు వాడికి. ఇదేం ముచ్చడయ్యా? వీడి ముచ్చడు దొంగలతోలా.
బాబు ఈ నమ్మి 5 లక్షలు ఇస్తున్నారు తిరిగి వస్తాయంటారా డౌట్ ఉండు తల్లా చదువుతాం బయటే కానీ తల్లారు కనిపించడం లేదు పర్వాలేదు మరి నేను వెళ్ళొస్తానయ్యా డబ్బు రెడీ చేస్తా కదా రే వార్నిష్ ఐగన్ బాగా జ్ఞాపకం పైన వస్తే నరకాల్సింది నువ్వు నువ్వే కాగారు వాళ్ళకి బాగున్నా రేఖ రేఖ అబ్బా వచ్చేస్తున్నానే మా అన్నయ్య విశ్వనాథం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు నమస్కారం అండి నమస్తే అన్నయ్య ఇది కోదండ రామయ్య గారి ఏకైక పుత్రిక రియల్లీ సర్ప్రైజింగ్ నా గురించి మీకెలా తెలుసు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కదమ్మా మేము గుర్తుంచుకునేది మా ఇంటి అడ్రస్ కాదు డబ్బున్న వాళ్ళ ఇంటి అడ్రస్లు వాళ్ళ వివరాలు ఈ ఊళ్ళో ఇద్దరే ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు ఒకరు మీ నాన్న మరొకరు మీ నాన్నగారి స్నేహితులు ఆంజనేయులు గారు అమ్మో అయితే మీతో డేంజరే నా గురించి కూడా వివరాలు సేకరిస్తారు సర్లే పదవే వస్తానన్నయ్య వస్తానండి చూడు మొన్న బెజవాళ్ళు పోయి నగలు మన ఊళ్ళో సేటు కొన్నాడట వాడు ఊళ్ళోకి రావాలంటే బ్రిడ్జి దాటాలి కదా బ్రిడ్జి దాటకుండానే వాడి దగ్గరున్న బంగారం మన సొంతం కావాలి చూడు మన వెంట క్రీనేడల ఒకడు తిరుగుతున్నాడు వాడిని ఒక్కంత కనిపెట్టుండు ముందు ప్రేమ అంటేనే విరుచుకుపడ్డా ఇప్పుడు ప్రేమ మూర్తిగా మారిపోయా తింటే గాని కూర రుచి తెలియదు కదా నా ప్రేమ బాగా రుచిగా ఉందా మంచి వేడిగా ఉంది నాలుగు చురుక్కుమని రుచి సరిగ్గా తెలియడం లేదు ఇంత కంగారుగా టైం చూస్తున్నావు ఎక్కడికైనా వెళ్ళాలా అవును డ్యూటీకి టైం అయింది ఏం డ్యూటీ కొంతమంది కడుపు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తారు నేను జేబు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తాను Thank you.